హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవియే నమః. అమ్మవారి ఆశీస్సులందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మంగళవారం రోజు ఏ పనులు చేయవచ్చో, ఎలాంటి పనులు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. పొరపాటున కూడా మంగళవారం రోజు ఈ పనులు, కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష శాస్త్రంలో చెబుతున్నారు. అలాగే మంగళవారం రోజు జయవారం అని కూడా పిలుస్తారు. విజయాన్ని కలిగింపజేసే వారం. కొన్ని పనులు మంగళవారంతో చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం రోజు సౌరం చేయించుకోవద్దు, గడ్డం చేయించుకోకూడదు. మంగళవారం రోజు అత్యంత అవసరమైతే తప్ప ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు. మంగళవారం రోజు ఎదుటి వాళ్ళకి అప్పు ఇవ్వకూడదు. ఎదుటి వాళ్ళకి మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతుంది. అత్యంత కష్టం మీద మాత్రమే డబ్బులు తిరిగి వస్తాయి. అలాగే మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదు. మంగళవారం ఒకవేళ అప్పు తీసుకుంటే గనక మీరు అప్పు తీసుకున్నటువంటి ధనం అనేది ఇతర అవసరాలకి ఖర్చు అయిపోతుంది. మీరు ఏ అవసరం మీదైతే ఆ రోజు అప్పు తీసుకుంటారో ఆ అవసరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు నెరవేరదు, పూర్తిగా పోతుంది. కాబట్టి మంగళవారం రోజు అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేయకపోవడమే మంచిది. మంగళవారం రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రాత్రికి ఉప్పు లేని ఆహార పదార్థాలను స్వీకరించాలి. ఇంకా చాలామంది ఉపవాసం ఉంటారు కానీ మామూలుగా తింటూ ఉంటారు. ఒక మంగళవారం మాత్రం ఉపవాసం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రాత్రికి ఉప్పు లేని పదార్థాలను తింటేనే ఆ ఉపవాసం వల్ల పూర్తి ఫలితం అనేది కలుగుతుంది. ఆ రోజు కొత్త వస్త్రాలను ధరించకూడదు. మళ్ళీ 10 మంది కలిసినటువంటి నిర్వహించినటువంటి పనులు ఏవి కూడా ఆ రోజు చేయకూడదు మంగళవారం రోజు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే ఆ రోజు చెప్పబడినది. ఆ రోజు జయవారం అంటారు కాబట్టి కొన్ని పనులు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలను కలుగుతాయి. మంగళవారం రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మంగళవారం అప్పులు తీర్చడానికి అనుకూలమైన రోజు. ఆపరేషన్ చేయించుకోవాలన్నా ఆ రోజు చేయించుకోవచ్చు, ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది. వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నా, మొట్టమొదటిసారిగా మందులు వాడాలన్నా ఆ రోజును ప్రారంభించడానికి చాలా విశేషమైన చక్కని రోజు. అలాగే కోర్టు పరంగా లావాదేవీలకు ఇంకా లాయర్లను కలవాలన్నా, కోర్టు పరమైన వ్యవహారాలను నిర్వహించుకోవడానికి మంగళవారం అద్భుతమైన సహకరిస్తుంది. మంగళవారం రోజు సాహసోపేతమైనటువంటి పనులను ప్రవేశించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలమవుతాయి. అంటే నేవీ, ఆర్మీ ఇలాంటివి ఏ రంగాల్లోనైనా సరే ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు మంగళవారం రోజు విశేషంగా కూడా సహకరిస్తుంది. మీరు అలాంటి వాటిలో ఉద్యోగాల్లో ప్రవేశిస్తే గనక మంగళవారం రోజు అప్లికేషన్ నింపడం కానీ అలాంటి పనులు ఏదైనా పెట్టుకుంటే తప్పకుండా మీకు ఆ రోజున ఆ ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది. ఇంకా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే ఇంట్లో రోజు వాడుకునే లాంటివి, మిక్సీ, ఫ్రిడ్జ్, గ్రైండరు ఇలాంటి ఏవైనా సరే మంగళవారం రోజు కొనుక్కోవచ్చు. లేదంటే మొదలు పెట్టగానే మంగళవారం రోజు ప్రారంభిస్తే విశేషంగా సత్కరిస్తుంది. మంగళవారం జయవారం అనే పేరు కూడా వచ్చింది. అయితే పూజల పరంగా మంగళవారం కొన్ని పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆ రోజున ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజిస్తూ ఆంజనేయ స్వామి నామాలు చదువుకుంటే చాలా మంచిది. ఇంకా ఆ రోజున అమ్మవారికి నిమ్మకాయల దండలు వేస్తే చాలా మంచిది, మంచి ఫలితాలు కూడా వస్తాయి. రాహుకాలంలో మంగళవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో ఎవరైతే నిమ్మకాయలతో దీపాలను వెలిగిస్తారో వారికి శత్రు బాధలు అనేటివి ఉండవు, అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవు. ఎదుటి వాళ్ళ ఏర్పు, నడగోష అనేటివి కూడా తొలగించుకోవచ్చు. మంగళవారం రోజు దుర్గాదేవి ఆలయంలో వెలిగించే నిమ్మకాయల దీపము అంత అద్భుతమైన ఫలితాలను కలిగింపచేస్తుంది, విశేషంగా ప్రయోజనాలను కలిగింపజేసుకోవచ్చు. ఇంతటి శక్తివంతమైన రోజు కాబట్టి ఆ రక విషయం ఏంటంటే ఇంట్లో గుర్రం బొమ్మలు కానీ ఏనుగు బొమ్మలు కానీ ఉంటే విశేషమైనటువంటి అదృష్టము, ఐశ్వర్యము కలుగుతాయి. ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఏనుగులు అధికార పరములకు సంకేతం. ఏనుగుల విశేషంగా రాజయోగానికి సంకేతం. అందుకే ఎవరైనా సరే ఇంటి మెయిన్ ఎంట్రెన్స్కి రెండు వైపులా తొండం పైకెత్తిన ఏనుగు బొమ్మలను చెక్కించుకుంటే చాలా మంచిది, విశేషంగా ధనలాభం కలుగుతుంది, రాజయోగం పడుతుంది. ఒకవేళ ఎవరైనా అలా చెక్కించుకోకుండా ఉన్నప్పటికీ ఏనుగు తొండలు పైకెత్తుకున్నటువంటి బొమ్మలు రెండు తెచ్చిపెట్టుకుంటే మీ ఇంటి గుమ్మం ముందు అంటే మెయిన్ ఎంట్రెన్స్కి ఎదురుగా కొద్దిగా పక్కకు పెట్టుకోండి. అలా ఏర్పాట్లు చేసుకుంటే ఆ రెండు ఏనుగు బొమ్మలు అదృష్ట లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. కాబట్టి ఎవరైనా సరే అదృష్ట లక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే ఇంకా ధనపాప్తి సిద్ధింపు చేసుకోవాలనుకుంటే తొండం పైకెత్తుకున్న
రెండు ఏనుగు బొమ్మలు తెచ్చిపెట్టుకొని రెండు మెయిన్ ఎంట్రెన్స్కి పెట్టుకున్నట్లయితే ఇంకా మరి ఎదురుగా పెట్టుకుంటే మనకు ఆ నీడ్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. అదృష్ట లక్ష్మికి స్వాగతం పలుకుతాయన్నమాట. అంతేకాకుండా మీకు ఏదైనా కోరిక ఉందనుకోండి, ఆ కోరిక నెరవేరాలనుకుంటే ఒక కాగితం తీసుకొని రెడ్ పెన్నుతో రాసుకొని ఆ కాగితాన్ని ఇంకా ఎరుపు రంగు రిబ్బన్ కానీ కాషాయపు రంగు రిబ్బన్ కానీ తీసుకొని ఆ కాగితానికి చుట్టి ఏనుగు తొండానికి కట్టండి. ఆ ఏనుగు బొమ్మలు ఉంటాయి కదా, ఆటి తొండానికి కట్టండి. అప్పుడు గజలక్ష్మి అనుగ్రహం వల్ల మీ కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి. కాబట్టి పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మలకి చాలా శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తొండం పైకి ఎత్తున్న బొమ్మలను తెచ్చి ఇంటిలో పెట్టుకోవాలి. ఇలా మీకు ఎప్పుడు ఏ కోరిక వచ్చినా కానీ ఆ కోరికను ఒక కాగితంపై ఎరుపు రంగు పెన్నుతో రాసి ఆ కోరి ఆ పేపర్ను మీరు ఎరుపు రంగు రిబ్బన్తో కానీ కాషాయపు రంగు రింగబ్బన్తో కానీ కట్టివేసి ఆ కోరిక నీరవేరేంత వరకు ఆ కాగితాన్ని ఏనుగు తొండానికి కట్టివేయాలి. అలా కోరిన తీరిన తర్వాత ఆ కాగితం తీసి మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. సమస్య వచ్చినప్పుడు అలా అలా చేసుకోవాలి. అలా ఏనుగు బొమ్మతో పాటుగా గుర్రం బొమ్మ కూడా ఇంట్లో ఉంటే చాలా విశేషమని, ధన లాభం కలుగుతుందని, ఎవరింట్లోనైనా సరే గుర్రం బొమ్మ దక్షిణం దిక్కున ఉన్నట్లయితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా గుర్రం బొమ్మ ఏర్పాటు చేసుకునేటప్పుడు గుర్రాలు బయటికి వెళ్తున్నట్టుగా ఏర్పాటు చేసుకోవద్దు. కొంతమంది గుర్రం బొమ్మను ఇంట్లో పెట్టుకుంటారు, ఆ గుర్రాలు బయటకు వెళ్తున్నట్టుగా ఉంటాయి. అలా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనం ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్టుగానే ఉండాలి. ఈ గుర్ర బొమ్మ ఎప్పుడు కూడా ఇంట్లోకి వస్తున్నట్టుగా ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి. గుర్ర బొమ్మ కూడా ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ప్రయోజనం అయితే ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్రం బొమ్మ కానీ గుర్రం పెయింటింగ్ కానీ పెయింటింగ్ ఫోటో కానీ ఇంట్లో దక్షిణం దిక్కున పెట్టుకుంటే ఇంట్లో ఆడవాళ్ళకి కీర్తి పెరుగుతుంది, ఆడవాళ్ళకి ఐశ్వర్యం పెరుగుతుంది. గుర్రం బొమ్మ ఎప్పుడైనా సరే ఇంట్లో నైరుతి దిక్కున పెడితే యజమానికి తొందరగా ప్రమోషన్ వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, అలాగే శాలరీ కూడా పెరుగుతుంది. వ్యాపారంలో బాగా శాలరీ పెరగాలి అనుకున్న వాళ్ళు గుర్రం బొమ్మను వాయువ్య దిశలోన పెడితే, వాయువ్యం దిశలో పెడితే మాత్రం గుర్రం బొమ్మ వ్యాపారస్తులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం పెరుగుతుంది. అలాగే ఇంట్లో పిల్లలకి బాగా చదువు రావాలన్నా అలాంటప్పుడు గుర్రం బొమ్మని ఈశాన్యంలో పెట్టాలి. గుర్రం బొమ్మ ఒక్కొక్క దిక్కున పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు, గుర్రం అనేది సకల సంపదలకు సంకేతం. విష్ణుమూర్తి కూడా గుర్రం తల ఆకారంలో ఉన్న ఐగ్రీవుని భక్తులను అనుగ్రహిస్తాడు. గుర్రం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్కి సంకేతం. అందుకే ఎప్పుడైనా సరే గుర్రాల లోపలకు వచ్చేలాగానే ఫోటో కానీ పెయింటింగ్ కానీ బొమ్మను కానీ పెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధానంగా మీరు గనక చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి, ఆ వారాహి అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉండి ఆ అమ్మాయి ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏనుగు బొమ్మలు అమ్మవారి దగ్గర ఎప్పుడు ఉంటాయి, తొండం పైకెత్తి ఇట్లా నీళ్లు పోస్తున్నట్టుగా కనిపిస్తాయి కదా, మనం ఒక ఫోటో కొనుక్కుంటే అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోకి, ఆ విధానంగానే మన ఇంటి ఎంట్రన్స్ డోర్స్ ఉంటుంది కదా, ఆ డోర్స్ కూడా అలాగే పెట్టినట్టుగా మనము చెక్కించుకున్నట్లయితే డోర్స్కి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. అలాగే గుర్రం బొమ్మ కూడా మనం ఇప్పుడు నేను చెప్పిన కదా నాలుగు దిక్కులలో ఎవరికి ఏవి ఎక్కడ పెట్టుకుంటే ఎవరికి ఎలా అనుగ్రహిస్తారో ఆ అమ్మవారు. కాబట్టి ఎవరైనా సరే వదిలిపెట్టకుండా ఈ దాన్ని అయితే మీరు అందరూ ఉపయోగించుకుంటారు. మంగళవారం చేసుకునే పనులు పొరపాటును కూడా ఇలాంటివి చేసుకోకూడదు. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహిదేవి నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మన పైన ఉండాలని, మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎవ్వరు కూడా మిస్ కాకుండా మంగళవారం రోజు ఇలాంటి పొరపాటు పనులు చేయకూడదు.